సార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ మధ్య మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్లో అంటే జర్నలిస్టులు వచ్చి ఉన్నారు వాళ్ళపైన అంటే ఒక ఫైర్ అయ్యారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి మొదటగా ఫస్ట్ అంటే మేము సారీ చెప్తాము మా తప్పు జరిగితే మరి మీరు పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేసి మమ్మల్ని అంటే మా కన్సర్న్ లేకుండానే పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తారు మళ్ళీ సారీ కూడా చెప్పారు అని చెప్పేసి అంటారు మీరేమంటారు సార్ అంటే వీళ్ళిద్దరి మధ్యలో అంటే జర్నలిస్ట్కి రిశంకర్ జరిగిన వాదన కరెక్టే అంటారా అదే నేను విన్నాను క్వశ్చన్ లో మర్చిపోయావు అదే హరిశంకర్ కొంచెం బలుపు అని ఆయన అన్నారు అతను కొంచెం ఎక్కువ మాట్లాడే టైప్ అని నేను కూడా అతను ఎవరో కూడా తెలియకుండా ఎప్పుడో రామ్ గోపాల్ వర్మతో పనిచేసి షాక్ అనే సినిమా తీసాడని అప్పుడు దాదాపు కానీ దాని తర్వాత పవన్ కళ్యాణ్ వాళ్ళతో అసోసియేషన్ అయ్యి సినిమాలు తీస్తున్నాడు అన్నప్పుడు ఆచార్య ప్రమోషన్ ప్రమోషన్లో అతిగా యాక్ట్ అనమాట ఆ సెట్ దగ్గరికి వెళ్ళి ఫ్లాప్ అయ్యే ముందు అక్కడ సరదాగా మాట్లాడాను నాకంటే కొట్టే కాబట్టి ప్లస్ ఏమో కొంచెం ఎక్కువ చేస్తే అతి వినయం దూరత లక్షణం లాగా అప్పుడు ఏదో క్రిషైజ్ చేశాను అతను ఫీల్ అయ్యే అయినట్టుగా కూడా నాకు ఎవరు చెప్పారు అతను ఎందుకంటాను ఎందుకంటానంటే కొంచెం ఇలా ఎక్కువ సోప్ కొట్టేవాళ్ళు బట్టర్ చేసేవాళ్ళు నాకు కొంచెం బూట్ గా కనిపిస్తుంది అనమాట ఆ విధంగా అన్న నాన్న తప్పితే ఎవరమే ఫేవరేట్గా ఉంటారు కారణం నాకు ఏం కాదు అతను కదా గంట తన ఒక ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత డైరెక్టర్ అయినవాడు అని చెప్తే ఈజ్ నో కాంపిటేట్ ఫర్ ఐమ్ డిఫరెంట్ డైరెక్టర్ సో బట్ అతను ఫీల్ అయ్యాడని నాకు ఫేస్బుక్లో ఎవరో చెప్పి అన్నాడు ఐ కెన్ నాట్ హెల్ప్ ఇట్ ఐ స్పీక్ మై మైండ్ అండ్ మై హార్ట్ ఇక్కడ ఇద్దరి తరఫున కూడా ఎవరి తరఫున కూడా మాట్లాడాలి లేదు కానీ ఒక ప్రెస్ మీట్ అనేప్పటికీ మంచి డ్రెస్ చేసుకుని నువ్వు నువ్వు అని మాట్లాడే సురేష్ కొండేటికి జస్ట్ షెటప్ నువ్వు ఎటువంటి జర్నలిస్ట్ అనేది అందరికి తెలుసు నువ్వు ఎటువంటి బిజినెస్ చేస్తున్నావు అని అందరికి తెలిసి నేను చెప్తున్నాను అనమాట డో నాట్ ఆస్క్ క్వశ్చన్స్ విచ్ ఈస్ నాట్ రిలవెంట్ హై ఇటువంటి అడగాల ఇటువంటి అడగాల మీరు చెప్తారు చెప్తారు నీ రికార్డ్ ఏంటి గోవా తీసుకెళ్ళి అదే ఫంక్షన్కి వాళ్ళకి ఏమి ఇవ్వకుండా వదిలేస్తే కనపడితే కొట్టేటట్టు ఉన్నారు వాళ్ళు కన్నడ ఫిలిం ఇండస్ట్రీ ఇంకా నువ్వు జర్నలిస్ట్ ఏంటి ప్లస్ నువ్వు చేసుకునే వ్యాపారం చిరంజీవిని అడ్డు పెట్టుకుని అల్ల పెట్టుకుని ఒకటి టెంపర్ వన్ అతను కొంచెం కొంచెం మాట్లాడడం ఇతనికి ఈ డైరెక్టర్ బల పని కూడా అన్నారు ఇప్పుడు ఒక సినిమాకు ప్రెస్ మీట్ పిలిచినప్పుడు ప్రెస్ వాళ్ళు ఎలా ఉండాలి వారది సినిమాలో ఏమేమి తీయాలనుకున్నారు ఏం తీసారు ఎలా తీసారు మీరు అనుకున్నది చెప్పగలిగారా అన్నట్టు పర్సన్ చెప్పగలిగారా లాగా అని ఇటువంటి క్వశ్చన్లు అడగవచ్చు రెలవెంట్గా ఇర్రెలవెంట్ క్వశ్చన్స్ అడగకూడదు సంబంధం లేని క్వశ్చన్లు అడగకూడదని రూల్ ఏం లేదు కానీ అడగకూడదు ఓకే అది జరుగుతుంది అతను ఇంకొక ఆయన వయసు అయిపోయినా ఎవరో ఏదో ఒకటి అడగాలని లేదా స్పాట్ అవ్వాలని స్పాట్ స్పాట్ అవ్వడం కాదు సినిమాకి సంబంధించింది నేను సినిమాకి సంబంధించిందే చెప్పాను చిరంజీవిని ఆకాశానికి ఎత్తేసి ఆ సెట్లో కూర్చొని మాట్లాడుతున్నారు ఇతను ఎవడో అని చెప్పేసి అన్నాను అంతే ఒకటే అన్నాను విచ్ ఈస్ నాట్ కరెక్ట్ బికాస్ దట్స్ గోయింగ్ టు ఫ్లాప్ అని నేనే చెప్పాను అక్కడ సినిమాకి మర్చి బిఫోర్ చెప్పాను అది ఆ పోకటలు చూస్తుంటే నాకేం పెద్ద అనిపించట్లేదండి దానికి ఎందుకు మాట్లాడేమన్నాను అతను అతను నేర్చుకునే ఉండాలి నువ్వు నిజంగా ఇంటెలిజెంట్ డైరెక్టర్ పైకి రావాలనుకున్నాడు అంటే యూ మస్ట్ లిసన్ టు ద పీపుల్ లైక్ మీ నేను ఈ తరఫున మాట్లాడినా జర్నలిస్ట్ తరఫున మాట్లాడినా కానీ జర్నలిస్ట్ కూడా రెలవెంట్స్ రెలవెంట్ క్వశ్చన్స్ అడగాలి ఇప్పుడు సోమా ఏదో ఇర్రెలవెంట్గా మాట అమ్మాయి అతి అతి అని చెప్పాను ఆ అమ్మాయి హై టైమ్ ఆమె మానుకోవడం మంచిది బాగా సంపాదించేసుకుంది చాలా ఎక్కువగా మాట్లాడేస్తుంది చిరంజీవి గారు అదే మాట్లా చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా చేస్తుంది కంపేరింగ్ అంటే ఏంటి చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు కట్టుగా అరుస్తూ ఉంటుంది ఇష్టం వచ్చిందంటే మాట్లాడేస్తుంది ఎందుకంటే కొంచెం పాపులర్ అయిపోయింది కాబట్టి ఇట్ ఈస్ షీ షుడ్ స్టాప్ యాంకరింగ్ చేస్తే బాగా చేయాలి ముసలితో కూడా అయిపోయింది కాబట్టి షీ షుడ్ స్టాప్ నా సినిమాకి చేసింది ఒకప్పుడు అప్పుడే అన్నాను ఇంత బిజీగా చేస్తావు ఎప్పుడు కాపర్ చేస్తావు అని అని కూడా అన్నాను ఎప్పుడు దాంట్లో బజారాలు ఒక ట్వంటీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి చేస్తుందంటే ఎంత సంపాదించుకోవడం చూడండి సంపాదించుకోవడం అంటలేదు ఆ అమ్మాయి బిహేవియర్ కొంచెం ఇండీసెంట్ బిహేవియర్గా అనిపిస్తుంది మీరు భోజనం చేయడానికి వచ్చారా ఇదో కదా స్నాక్స్ భోజనం చేస్తున్నారు ఎందుకు తనకు ఎందుకు నువ్వు ఖర్చు పెడుతున్నావా ప్రొడ్యూసర్ రమ్మన్నాడు వచ్చారు మాట్లాడుతాను తినర్యాంక్ నువ్వు పెడితే తింటారు మేము ఏం పెట్టాం ఫస్ట్లో చెల్లిపోండి ఒక ఐటి ఇస్తాం అని చెప్పుకోండి ఐటీ ఇవ్వండి ఒక సమాసానం అదేనే చేయలేకపోతే నీకెందుకు మధ్య దాకా గొరికింపుడు అంటే కామెడీగా అన్నారు కామెడీ లేదు బొంగు లేదు ఊ దెల్ఆర్ యూ యువర్ జస్ట్ ఎ కంపేర్ అది యువర్ జస్ట్ అన్ యాంకర్ యూ కెనాట్ ఎక్సీడ్ యువర్ లిమిట్స్ ఇది సభ మర్యాద అంటే వెంటనే సారీ కూడా చెప్పారు సార్ ఇంకేం చెప్పినా కూడా ఇది మా అనవలసిన అంత అనేసి నేను దొంగ నవడు లంచోడు కాలేజ్ మొత్తం తిట్టేసి అలా తిట్టగల కానీ తిట్టలేదు అన్నట్టు ఉంటుంది ఎవడన్నాడట ఇది ఏది మొత్తం తిట్టి తిట్టేసి ఆ విధంగా తిట్టగలంగా నేను తిట్టినా అని అంటే అంటే తిట్టేసట్టే ఇక అవన్నీ పక్కన పెట్టండి సభా మర్యాద అని ఒకటి ఉంటుంది ఆ సభా మర్యాదను మెయింటైన్ చేయడానికి మెయిన్ ఎవరు యాంకర్ వాట్ ఈస్ యాంకర్ యాంకరింగ్ యు ఆర్ యాంకరింగ్ బిట్వీన్ ద ఆడియన్స్ అండ్ ఆల్ ద పీపుల్ ఆన్ డయాస్ ఇది రెండు చేయగలగడమే కాంపీరింగ్ అండ్ యాంకరింగ్ అంటారు ఓకే దట్ ఈస్ వాట్ ఐ టీచ్న్ మై ఫిలిం స్కూల్ ఆల్సో నేను టీచ్ చేసిన విశాఖపట్నం నెంబర్ వన్ యాంకర్స్ టుడే అదేంటప్పుడు షీజ ఒక అమ్మాయి బాంబేలో వెళ్ళిపోయింది వాళ్ళకి మూడు భాషలు రావాలి మినిమం చెప్తాను అనమాట మదర్ టంగ్ హిందీ ఇంగ్లీష్ ఓకే సో అవి దానికి మేనేజ్మెంట్ ఉంటుంది స్టేజ్ మేనేజ్మెంట్ సో అవి ఏదీ తెలియని వాళ్ళు ఎవరు సినిమా వాళ్ళకి సరిగ్గా తెలియట్లేదు ఇక వచ్చే జర్నలిస్టులు ఉంది దానిక చెప్పింది అది సురేష్ కొండ నేను ఎందు నీకు ఒక క్యారెక్టర్ మెయింటైన్ చేసుకో బాబు అందులో ఉన్న వాళ్ళు మీరు ఒక క్యారెక్టర్ మెయింటైన్ చేసుకోకండి చేసుకున్న తర్వాత అప్పుడు రిలవెంట్ క్వశ్చన్లు అడగాలి ఏ క్వశ్చన్లు అడగకూడదు అని చెప్పలేను కానీ గా అడగండి నువ్వు పోయిన సినిమాలో ఇదే ప్రామిస్ చేశారండి ఏమీ లేదు అదే విధంగా ఈ మిస్టర్ బచ్చన్లో కూడా ఉండదా అని అడగదు అడగొచ్చు ఎందుకు ఉండదు ఎలా ఉండదు చూసిన తర్వాత మీరే చెప్తారో అలా చెప్తాడు ఏం చెప్తాడు డైరెక్టర్ ఏం చెప్తాడు డైరెక్టర్ ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కాబట్టి హీ గోట్ ఆల్ ద రైట్ అంతే కదా మరి అతను చెప్పాలి ఇది ప్రతిసారి ఏదో ఒకటి అడగాలి పోయినసారి మన జర్నలిస్ట్ అన్నాడు కాబట్టి ఇప్పుడు ఏదో అడగాలి ఆ కక్షపూర్వకంగా అన్నారంగ మొత్తం చూసేవాళ్ళకి బాగుండలేదు ఈ ప్రెస్ మీట్ది కొన్ని పెట్టకుండా వదిలేస్తారా అవి ఎడిట్ చేసి పెట్టాలి కదా ఎడిట్ చేసిపోయి వీళ్ళ అయిపోతారు ఇలాగే ఎవడెవడైతే మాట్లాడాడో వాడిని కట్ చేసేయాలి ఈ యూట్యూబర్ అందరూ ఎప్పుడైతే కట్ చేశారో వాళ్ళకి వాల్యూ పోతుంది అప్పుడు రిలవెంట్ క్వశ్చన్లు రిలవెంట్ ప్రెస్ మీట్ జరిగితే ఆ సినిమాకి సంబంధించిన క్వశ్చన్లు అడిగితే అడగొచ్చు మీరు సినిమాకి సంబంధించిన అడగచ్చు కొన్ని సినిమాలో చేస్తున్నప్పుడు ఏమన్నా కొన్ని కొన్ని హ్యాంకీ ప్యాంకిలు ఏమైనా జరిగినాయి అనుకోండి అసమంతా పడిపోయిందో రవిత ములు కూచ్చుకుందో అవి కూడా అడగొచ్చు అది ఇర్రెలివెంట్ క్వశ్చన్స్ అయితే అడగకూడదు ఆ ఇర్రెలివెన్స్ అనేది మీకు నిజంగా జర్నలిస్ట్ అనే పెన్ ఉంటే బుద్ధి జ్ఞానం ఉంటే అడగకూడదు ఏదో నలభై ఏదో ఉంటారన్నమాట దాన్నే కామెంట్ చేసినట్టు మొసాడు ఆడో వచ్చాడు నాకు సిగ్గులేదు ఎందుకంటేనే నేను ప్రెస్ మీడియో చెప్పినప్పుడు మేము ఒక ఇండికేషన్స్ ఇస్తాం ప్రెస్ నోట్ ఇస్తాం దీనికి సంబంధించిందే కైండ్లీ ఆస్క్ అని కింద నోట్ పెడతాను ఇప్పుడే కదా ఎప్పుడు కూడా ఆస్క్ క్వశ్చన్స్ అని ఎందుకంటే సంకీర్తన సినిమా చేస్తున్నప్పుడు సంకీర్తన ఎవరు పుట్టించిన మాట అది అన్నమాచార్యులు పుట్టించిన మాట నేను అది చూసే పెట్టాను తిరుపతి వెళ్ళి వస్తుంటే సంకీర్తన కేసెట్ కొన్నాను అన్నమాచార్య సంకీర్తన అబ్బాయి ఇంత మంచి పాట ఏంటంటే అతను తనమయ్యంతో ముప్పై ఆరు వేల పాటలు రాసి పాడేయట మనకు దొరికినాయి పదమూడు వేలే అయ్య బాబు ఈ టైటిల్ ఎలా మిస్ సేవని పెట్టాను అదేనా ఈ సినిమా చూసేప్పుడుకి లవ్ సంకీర్తనది లవ్ అమ్మాయిని చూసి ఎక్కువ పాటలు రాసేవాడు నాగార్జున ఇది మెడ్రాస్లో ప్రెస్ మీట్ పెట్టాం ఆ సవేర ఒకటిలో అప్పుడు కాగడ శర్మ గారు వాళ్ళందరూ ఉన్నారు కాగడ శర్మ పెట్టే వంద రెట్లు పవర్ఫుల్ కాగడ ఫ్యాక్ట్స్ రాసేవాడు అనమాట తెల్లగా ఉండేవాడు ఆయన విఏకే రంగారావు గారిని ఇప్పుడు కూడా ఉన్నట్టున్నారు ఆయన ఆడియో గురించి రాసేయడానికి ఆయనే ఇండియాలో అందరు మెడ్రాసే కదా వీళ్ళందరూ వచ్చారు విఏకే రంగారావు గారు మైక్ తీసుకుని డైరెక్టర్కి ఒక క్వశ్చన్ అని చెప్పి దీనికి గుర్రోడ్ని ఆ పాటలు చూపించాం అప్పుడు పాటలు చూపించి కాగడా శరమ్ గారు అందరూ లెక్ చేసి నువ్వు విశ్వనాథ్ శిష్యుడే కానీ విశ్వనాథ్ గారు గురువులా తీసుకొని జన్మ అన్నాడు అంటే అదుత్తు సుబ్బారావు గారు భోగ మనసులు ఎన్ని ఉన్నాయి కదా ఆ కృష్ణ గారు ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ ఎందుకు గోదావరి గోదావరిని చాలా బాగా చూపించు వయ్యారాల గతం గౌతమి అని అని ఏదో అన్నాడు అది అయిపోయిన వివేక రంగారావు గారు పాటల మీద రాసి ఆయన కదా గౌరవమైన వ్యక్తి పెద్ద కుటుంబం నుంచి వచ్చిన జర్నలిస్ట్ ఆయన ఆ వివేక రంగారావు గారు దీనికి దీనికి సంబంధంగా చెప్తున్నాను నేను సంకీర్తన అనేది ఇది ఆ సంకీర్తన కాదు అన్నమాచారం అనుకున్న సంకీర్తన కాదు ఇది మీరు లవ్ మేరేజ్ చేసిన సంకీర్తనని ముందుగా చెప్తే బెటర్ అండి అన్నారు అంతే అర్జున్ రావు గారు అన్న ఆయన నాకు పిఆర్ఓ దేనప్పుడు ఆయన చాలా సీనియర్ మోస్ట్ ఈ కాగడా సర్ అందరూ నువ్వు ఎవడో మాకు చెప్పడానికి ఇది ప్రెస్ మీట్ మాకు తెలియదా అని చెప్పేసి పెద్ద గోడ మాఖం ఎంత అయిపోయింది తర్వాత అందరూ క్యాసెట్లు అప్పటికి క్యాసెట్ మీద నా సంతకం అడుగుతున్నారు చాలా బాగున్నాయి పాటలు బాగుంటాయి మీ అందరికి తెలిసే ఉంటది సో అప్పుడు ఈయన కూడా వచ్చినప్పుడు నేను సారీ చెప్పాను ఇలా ఎంత రప్చర్ అవద్దు అని తెలియస్తారని నో నో లోపలి వెళ్ళిపోయాడు ముందే అయిపోయి తిరగడు తిరగబడిపోయారు కాగా శర్మ అర్జున్ దాగర్ కూడా అలా ఉండిపోయాడు ఆయన పియరు ఆయన యాక్చువల్ తక్కువ మారుతారు కానీ చాలా సీనియర్ మోస్ట్ మొత్తం ఇప్పుడు చిరంజీవి సినిమాలు విశ్వగారి సినిమాల్లో పెద్ద పెద్ద సినిమాలు అని ఆయనే నా సినిమాలు అందరూ పెద్ద పెద్ద టెక్నీషియన్స్ పెద్ద పెద్దవాళ్ళు ఉండివారు ఇలయరాజా నివాస్ పెద్ద పెద్ద వాళ్ళు తారని మీకు అర్థమైంది ఇప్పుడు మీకు సో అక్కడ ఇప్పుడు ఎందుకు అడిగాడు రెలివెంట్ కాని క్వశ్చన్ అడిగాడు యాక్చువల్ రెలవెంట్ కాని కాదు అనేది అన్నమాచారులు వారి సంకీర్తనలు ఎవరు పాడారు శోభరాజు పాడారు ఇప్పుడు ఉన్నారు ఆవిడ ఆవిడ సినిమాకి పనికిరానని రాలేదు కానీ చాలా బాగా పాడతారు అదేవిందా నేను ఆవిడ క్యాసెట్ చూసి చూశాను అన్నమయ్య సంఖ్య అబ్బా సంకీర్తనం ఇంత మంచి పేరు నీకు ఎలా దొరికిందన్నాడు విశ్వనాథ్ గారు సో దానికి సంబంధించింది అడగాలి కానీ నువ్వు దానికి సంబంధించింది కాని అడిగేవని వి ఏక రంగవారి మీద దుమ్మెది కానీ ఆయనకి సంబంధించింది అది వీళ్ళు కూడా తెలుసుకోండి జర్నలిస్టులు సంబంధం లేని ఆ డైరెక్టర్ మీద అందామని దురుద్దేశంతో వెళ్ళి ఆ సినిమాకి బ్యాడ్ వచ్చేటట్టుగా చెట్టుకొని చేస్తారు కోట్లు పడి నువ్వు ఎంత కింద కూర్చుందో వాళ్ళు లక్షలు కూడా సార్ సరిపోరాళ్ళు ఇట్స్ తంతే యాగాని లేని వాళ్ళు మీరు అయ్యారు ఈ టోకల్ లేదు అలాగ అన్నాను అనుకోకూడదు ఇవా టాక్ లేకపోతే డైరెక్టర్ చెప్పినట్లు కరెక్ట్ ఉంది అసందర్భమైన పేలాపం వద్దు అసందర్భమైన క్వశ్చన్లు అడగద్దు ఇర్రెలివెంట్ క్వశ్చన్లు తప్పే ఉంది ప్రతి సినిమాలోనూ ఏదో విధంగా అడిగి బ్యాట్ చేసి ఆల్రెడీ అతనికి పాపం కొంచెం టెంపర్మెంట్ ఉన్న డైరెక్టర్ అనుకుంటా మరి అందరూ మీద పడుతుంటే టెంపర్మెంట్ రాకుండా చేస్తాడు మరొక వరకు ఆ అడితే ఆడితే గొడవ గొడబడ్డాడు ఆ గొడవ పడ్డారు అది అనవసరమైన గొడవ యాక్చువల్గాను దాన్ని ఎవడో క్వశ్చన్ అడితే పక్కన పెట్టనే చెప్పింది ఎందుకండి నీ పర్సనల్ విషయాలు నేను ఎందుకన్నానంటే చిరంజీవి లాంటి మెగాస్టార్ని కూర్చోబెట్టి ఇద్దరు పొగడేస్తాడు అది నాకు కొంచెం హాస్యాస్పదంగా అనిపించింది నాకు దొరదొచ్చేస్తూ ఉంటుంది అనమాట ఏమన్నా నన్ను అసందర్భంగా పోడేస్తూ ఉంటేనే దాని గురించి అన్నాను చెప్తే ఇతని మీద ఎందుకు ఉంటుంది నాకు ఇతను నిన్న మొన్న డైరెక్టర్ అయినప్పుడు కొన్ని కొన్ని మంచి దివాలు తీచారు పవన్ కళ్యాణ్ గురించి దట్స్ ఆల్ అంతేగాని అతని మీద స్పెషల్గా మనకి ఫోకస్గా ఎందుకు ఉంటుంది ఇక్కడ అతనే కరెక్ట్ అతను అంటే కరెక్ట్ కానీ చెప్పే విధంగా చెప్పాలి ఇప్పుడు నుంచి చెప్తున్నాను ఎవరన్నా ప్రెస్ బీట్ కానీ ప్రమోషన్ బీట్ కానీ ప్రెస్ పిలిచినప్పుడు గివ్ ఏ ప్రెస్ నోట్ ఇస్తా ఉండి ఉంటారు అందులో కింద పెట్టండి నోట్ ప్లీజ్ ఆస్క్ ఓన్లీ రెలివెంట్ క్వశ్చన్స్ డూ నాట్ ఆస్క్ పర్సనల్ క్వశ్చన్స్ అండ్ డోంట్ టాక్ నాన్ సెన్స్ అని పెట్టండి ఎలా మాట్లాడేవాడు ఉంటే ఈ ఎవరు బౌన్సర్లు ఉంటారు కదా అవర్ బౌన్సర్స్ ఆర్ దేర్ ఫర్ ఎట్ సెక్యూరిటీ పర్పస్ వాళ్ళు మిమ్మల్ని స్లోగా పంపిస్తారు వినకపోతే మెడబుచ్చి గంటేస్తారని కింద నోట్ పెట్టండి అప్పుడు రిలవెంట్ క్వశ్చన్ అడుగుతారు కాబట్టి మీరు జర్నలిస్ట్గా చెప్పేసి పేద జర్నలిస్ట్ అంటే పెద్ద 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 ఎడ్యుకేటెడ్ లెవెల్లో మాట్లాడుతున్నారు అది ఒక్కడ ఇంగ్లీష్ సరిగా మాట్లాడాడు సురేష్ నాకు అతను ఇంగ్లీష్ ఎందుకు నీకు తెలుగు సినిమా జరుగుతుంది తెలుగులో మాట్లాడు ఆర్ యూ రిప్రజెంటింగ్ హిందూ ఆర్ యూ రిప్రజెంటింగ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ నీకు ఇంగ్లీష్ ఎందుక తెలో మాట్లాడలేబట్టి నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను ఇలాగేదో ఒక రోజు గొడవ జరుగుద్ది అప్పుడు మాట్లాడదామని మాట్లాడుకున్నాను యాక్చువల్గా కొంతమంది అలా సైలెంట్గా ఉంటారు నైంటీ పర్సెంట్ పీపుల్ ఆర్ సైలెంట్ సైలెంట్ ఎందుకు మాట్లాడచ్చు మాట్లాడే ఇద్దరు ముగ్గురు ఇది నాన్ సెన్షియల్ క్వశ్చన్స్ నాన్ సెన్స్ నథింగ్ బట్ నాన్ సెన్స్ వాళ్ళు ఏదో ఫేమస్ అవడం కోసం నువ్వు నువ్వు అని మాడతాడు అని చెప్పేసి ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది సురేష్ కొండేటి గురించి నీకు నువ్వే నేను చను ఉందా అమ్మాయితోటి బుద్ధ హలో యూ మెన్ అదే బొమ్మ నుంచి వచ్చింటా లేదా పెద్ద నువ్వు ఆ టైంలో మాట్తున్నాడు ఉందట నీకు ఫస్ట్ నీ క్యారెక్టర్ మెయింటైన్ చేసుకో సురేష్ కొండేటి లాంటి వాళ్ళకి చెప్తున్నాను నువ్వే మాడతావు నువ్వు రెస్పెక్ట్ రెస్పెక్ట్ యాక్టర్ రెస్పెక్ట్ ద హీరోయిన్స్ అమ్మాయి నువ్వే మాట్లాడతావు నీకు చెంది మాత్రమే ఎవడన్నా నీ పెళ్ళాలంటే బాగున్నావా అని అడుగు ఏమంటుంది నీకు అందరు గుర్తుపెట్టుకోవాలి ఎలా జరుగుద్దు నాకు ఏదో రోజు జరుగుద్ది ఆ డైరెక్టర్ యొక్క ఆవేదనలో అర్థం ఉంది ఇక్కడ దట్ ఐ సిన్సియర్లీ ఫీల్ ఎక్కువ అతను అతని సినిమా అతను బాగా బాగా రాయాలి బాగా చేయాలి మీరు యాక్చువల్గా మీరు వారది బిట్వీన్ ద ఆడియన్సెస్ అండ్ ఫిల్మ్ మేకర్స్ అది పోయి పెరసలకి కెలుకోవడబెట్టి పెరసలకు వెళ్ళి కొట్టే సురేష్ కొట్టేటికి మరి బావా తీసుకెళ్ళి వాళ్ళు అందరినీ వదిలేసాడు కనబడితే కొడతారు వాళ్ళు ప్లస్ చిరంజీవి తరపున మనిషిని అన్నట్టు వాళ్ళు వాళ్ళు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు మన మా ఒక్క సినిమా కూడా పిఆర్ఓ కాదని సరిపోయిందా నీ క్యారెక్టర్ నువ్వు మెయింటైన్ చేసుకున్నావు అతంటే అతను కదా మిగతా వాళ్ళందరూ కూడా యూ లుక్ ఆఫ్టర్ దట్ కింద నోటీస్ ఇందాక చెప్పాను కదా అలా పెట్టండి అందరూ అందర్ ప్రొడ్యూసర్లను రిలవెంట్ క్వశ్చన్ అడగండి అడగకపోతే బయటికి గంటేస్తారు దిక్కు నా చెప్పుకోని చెప్పి దట్ ఇస్ వాట్ యూ టు డూ ఇట్ నేను గివ్ గివే రిలీజ్ ఎ థింగ్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్ నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్ని కాబట్టి డైరెక్టర్ సర్వీస్ మెంబర్ కాబట్టి ఆమె గివ్ గివే నోటీస్ ఆన్ బిహాఫాఫ్ ఆఫ్ గీతాకృష్ణ ఫిలిప్స్ కు